హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ చిట్కాను కానీ క్రమం తప్పకుండా 2 వారాలు కనుక వాడినట్లయితే మీ జుట్టు చాలా పొడవుగా పెరుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి హెయిర్ సిరం గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ సిరం అనేది ఇంట్లో యూజ్ చేసే వస్తువులతోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ సిరం తయారు చేసుకోవడానికి పెద్దగా ఖర్చు కూడా ఉండదు. ఈ సిరం కానీ 2 వారాలు కానీ వాడినట్లయితే మీ జుట్టు 2 రెట్లు అధికంగా పొడవుగా పెరుగుతుంది. అలాగే ఫ్రీజీగా ఉన్న హెయిర్ కూడా చాలా సాఫ్ట్గా అవుతుంది. ఫ్రెండ్స్, ఈ హెయిర్ సిరం తయారు చేసుకునే ముందుగా ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ సిరం తయారు చేసుకోవడానికి ముందుగా మనకు కావాల్సింది వెల్లుల్లి. మీడియం సైజులో ఉన్న ఒక 10 వెల్లుల్లిని తీసుకోండి. ఫ్రెండ్స్, వెల్లుల్లిలో జింక్, కాల్షియం, సల్ఫర్, యాంటీఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇవి స్కాల్ప్ సమస్యను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే వైటమిన్స్ కొత్త వెంట్రుకల పెరుగుదలకు సహాయపడతాయి. అంతేకాదు, తెల్ల వెంట్రుకలు నివారించడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సిరం తెల్ల వెంట్రుకలు ఉన్నవాళ్ళు కూడా యూజ్ చేయవచ్చు. ఫ్రెండ్స్, తర్వాత తీసుకోవాల్సింది ఉల్లిపాయ. ఉల్లిపాయలో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. ఇవి జుట్టుకు సంబంధించిన అనేక సమస్యలు నయం చేయగలవు. జుట్టు సంరక్షణకు సంబంధించి మార్కెట్లో చాలా ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే మీరు గమనించినట్లయితే వాటిలో చాలా వరకు ఉల్లిపాయలతోనే తయారు చేసినవే ఉంటాయి. ఉల్లిపాయలలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టు చిట్లటం, పల్చబడటం వంటి సమస్యలను తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. ఉల్లిపాయలను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు వెల్లుల్లిని అలాగే ఉల్లిపాయలని రెండింటిని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని మిక్సీ పట్టుకొని దాని నుంచి రసాన్ని తీసుకోవాలి. తర్వాత మనం తీసుకోవాల్సింది మెంతులు. వీటిని ఇంగ్లీష్లో ఫెనుగ్రిక్ సీడ్స్ అంటారు. మెంతుల్లో ఉండే బీటా కెరటిన్లో యాంటీఆక్సిడెంట్స్, వైటమిన్ ఏ ఉన్నాయి. ఇవి జుట్టులో ఉండే ఫ్రీ రాడికల్స్ని రిమూవ్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. అంతేకాదు, బీటా కెరటిన్ వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. మెంతులు అనేవి మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తాయి. ఇవి యూస్ చేయడం వల్ల హెయిర్ చాలా సాఫ్ట్గా ఇంకా షైనీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఒక బౌల్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ మెంతుల్ని తీసుకోవాలి. అందులోనే కొన్ని వాటర్ని పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మెంతులని నైట్ అంతా నానబెట్టుకోవాలి. మనం ఉల్లిపాయ మరియు వెల్లుల్లి రసం తీసుకున్నాం కదా, అందులోనే ఈ మెంతుల్ని నానపెట్టిన వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ని కూడా కలుపుకోవాలి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మన సిరం అనేది రెడీ అయింది. ఇది ఎలా యూజ్ చేయాలంటే, మీరు తలస్నానం చేసే గంట ముందుగా మీ హెయిర్ మొత్తానికి మరియు స్కాల్ప్కి బాగా ఈ హెయిర్ సిరంని పట్టించండి. ఇలా పట్టించిన హెయిర్ సిరంని బాగా మసాజ్ చేసుకోండి. ఇలా మసాజ్ చేసుకున్న గంట తర్వాత తలస్నానం చేయండి. వారంలో 2-3 సార్లు యూజ్ చేసినట్లయితే తప్పకుండా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఈ హెయిర్ సిరం అనేది మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు యూజ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ హెయిర్ సిరం అనేది క్రమం తప్పకుండా వారానికి 2-3 రోజులు చప్పున 2 వారాలు కానీ వాడినట్లయితే మీ హెయిర్ ఫాల్ తగ్గుతుంది. అంతేకాదు, మీ హెయిర్ కూడా చాలా బాగా పెరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.